ఆమె అందాల రాశి. సినిమా హీరోయిన్గా ఎదిగింది, మూడు సినిమాల్లో నటించింది. కానీ 30 మోసాలు చేసింది. ఏం మైరోగమో ఏమో, ఆమె బుద్ధి గడ్డితింది. తమిళనాడులో కలకలం సృష్టించిన శృతి పాటిల్ మోసాలు చూస్తే బుర్ర గిర్రును తిరక్కమాంది. హీరోయిన్ శృతి తన్ను మోసం చేసింది అంటూ కోయంబత్తూరులో మొదటి ఫిర్యాదు రిజిస్టర్ అయింది. ఆ తర్వాత మరో ఫిర్యాదు దాఖలైంది. ఇలా చాలా మంది ఫిర్యాదు చేసేసరికి పోలీసులు అలర్ట్ అయ్యారు. విషయం కనుక్కునేందుకు శృతి వివరాలని ఆరా తీశారు. ఈ సందర్భంగా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందాన్ని ఎరగవేసి ఆమె చేసిన మోసాలు ఒక్కొక్కటి బయటకొచ్చాయి. ఆడిపోన ఆవని, చోళవంశం, కాసుపడం దండుమణి ఈ మూడు సినిమాలు హీరోయిన్ శృతి పాటిల్ కు మంచి పేరు తెచ్చాయి. తర్వాత ఛాన్సులు రాలేదు. నేనుతో తన ఆడంబరాలకు అవసరానికి డబ్బు కోసం ఆమె అడ్డదారులు తొక్కింది. మ్యాట్రిమోనీ సైట్లో రిజిస్టర్ చేసుకుని తన అందంతో పలువురిని ఆకర్షించింది. పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వాళ్లతో చాటింగ్ చేస్తుంది. కుర్రాడు ఆమె వల్ల పడ్డాడా, అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. కుర్రాడికి పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెప్తుంది శృతి. ఒకటి రెండు రోజులు అతనితో తిరుగుతుంది. ఆ తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ కొంత డబ్బు తీసుకెళ్తుంది. షాపింగ్ చేయాలంటూ తీసుకెళ్లి డబ్బంతా ఖర్చు చేయిస్తుంది. అమ్మకు అనారోగ్యం అంటూ, తమ్ముడికి బాలేదంటూ కథలు చెప్పి పర్సంతా ఖాళీ చేయిస్తుంది. పెళ్లికొడికి అనుమానం రాగానే అక్కడి నుంచి జెండా ఎత్తేస్తోంది. ఇక మరో చోట ఇంకొకటికి స్కెచ్ చేస్తుంది. ఇలా ఈ మాయలేడి వలలో నలుగురు చిక్కారు. వీళ్ళంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారని ఖాకీల అనుమానం. శృతి మోసానికి బలైపోయిన వాళ్లంతా ఉన్నత విద్యావంతులే. వీళ్ళలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంతోష్ మ్యాట్రిమోనీ సైట్లో వధువు కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. ఇతనితో చాటింగ్ చేసిన శృతి సంతోష్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. అనంతరం అతని దగ్గర నుంచి 45 లక్షల రూపాయలు లాగేసింది. పాండిచ్చేరి, నాగపట్నం పోలీస్ స్టేషన్లలో 70 లక్షల రూపాయలకు పైగా మోసానికి పాల్పడింది అంటూ శృతిపై మరో ఇద్దరు యువకులు కేసు పెట్టారు. చిదంబరంలోని శివశక్తి నగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనురూప్ దగ్గర మోసం చేసి 50 లక్షలు నొక్కేసింది. ఇతను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శృతితో పాటు ఆమె కుట్రలో పాలు పంచుకున్న తల్లిదండ్రులపైన కేసులు నమోదయ్యాయి. అనుకునే విధంగా విషయం బయటికి పొక్కడంతో శృతి, ఆమె తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. వీళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.